హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో వికలాంగులే తమ శరీరంలో అవయవాలు లేకున్నా వారికి చేతనైన పని ఏదో ఒకటి చేసుకుని తమ కాళ్లపై తాము బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళను చూస్తే శభాషణాలు అనిపిస్తుంది. కానీ కొందరుంటారు, ఒళ్ళంతా బద్ధకమే, కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బుల కన్నా ఆడుకుంటూ అందరిలోనూ చీప్ అనిపించుకోవడమే గొప్ప అనుకుంటారేమో. మరి ఒక యువకుడు వికలాంగుడిలా మారి బిచ్చమెత్తుకున్నాడు కదా, ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. వీడియోని చివరి వరకు చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళితే, ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో జరిగింది. ఇక్కడ ఒక 25 సంవత్సరాల యువకుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బిచ్చం అడుగుతున్నాడు. ఆ యువకుడు షర్ట్ ఒక చేయిని మడిచిపెట్టిన విధానం చూస్తే ఒక చేయి నిజంగా లేదు అనుకుంటారు. ఎప్పుడైతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బండ్లు ఆగుతాయో అక్కడికి వెళ్లి ఏడుస్తూ అడుక్కుంటాడు వికలాంగుడు అనుకుని. డబ్బులు కూడా ఇస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న ఆ వికలాంగ యువకుడిని చూసి ట్రాఫిక్ పోలీస్ సుమంత్ సింగ్ సహాయం చేయాలి అనుకుంటాడు. విరిగిపోయిన చేయికి బదులుగా ఒక ప్లాస్టిక్ చేయిని చేయించి ఇద్దామనుకుంటాడు. అలా అనుకుని ట్రాఫిక్ పోలీస్ ఆ యువకుడి దగ్గరకు పిలిచి విరిగిన చేయిని చూస్తుండగానే వెంటనే అక్కడి నుండి పరిగెత్తాడు. అది చూసిన పోలీసుకు విషయం అర్థమైంది. దాంతో యువకుడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అప్పుడు యువకుడు వదిలేయమని బతిమిలాడగా పోలీసులు అతని చేయిని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు యువకుడు తన రెండు చేతులను జోడించి క్షమించమని వేడుకుంటాడు. ఈ యువకుడి రెండు చేతులు సరిగా ఉన్నప్పటికీ బిచ్చం అడగడానికి చేతిని అలా వెనక్కి పెట్టుకున్నాడు. చూసే వాళ్లకు నిజంగానే యువకుడికి చేయి విరిగిపోయింది అని అనిపిస్తుంది. అప్పుడు పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆ యువకుడు తన గ్యాంగ్ని ఢిల్లీ పోలీసులు వెళ్లగొట్టగా అక్కడి నుండి గ్యాంగ్ వివిధ ప్రాంతాలకు వెళ్లారు. అలాగే వాళ్లతో ఇంకో గ్యాంగ్ కూడా ఉంటుందని, వారు యాక్సిడెంట్ల పేరు చెప్పి కారు ఓనర్ల దగ్గర డబ్బులు మరియు ఫోన్లు కొట్టేస్తారని యువకుడు చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.